తెలుగు సినిమా పరిశ్రమలో మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వయం కృషితో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి సినిమా ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీపై కూడా చెరగని ముద్ర వేశారని చెప్పాలి. చిరంజీవి తర్వాత ఆయన కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వంటి స్టార్లతో పాటు వరుణ్ తేజ్, సాయి తేజ్, పంజాబ్ వైష్ణవ్ తేజ్ వంటి యువ హీరోలు కూడా ఉన్నారు. తెలుగు సినిమా వరకు వీళ్ళ స్టార్ డమ్ కి ఎలాంటి లోటు లేదు. ఇప్పుడు అదే ఎఫెక్ట్ బాలీవుడ్ లో వచ్చేలా ఒక స్ట్రాంగ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి గారు 1990 ప్రతిబంధ్ అనే హిందీ సినిమా చేశారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఆ సినిమా హిందీలో రాజశేఖర్, అంకుశం సినిమాకు రీమేక్ గా విడుదలైంది. ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ సినిమాని హిందీలో కూడా ఆజ్ గా గుండా రాజు పేరుతో రీమేక్ చేయగా ఆ సినిమా కూడా అక్కడ విజయం సాధించింది. ఆ తర్వాత తమిళ, తెలుగు భాషలో సూపర్ హిట్ అయిన జెంటిల్మెన్ సినిమాని హిందీలో చిరంజీవి హీరోగా రీమేక్ చేశారు. ఆ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ అనిపించుకుంది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు చిరంజీవి బాలీవుడ్ లో స్ట్రైట్ గా సినిమా చేయలేదు. 2019 మాత్రం పాన్ ఇండియా స్థాయిలో తీసిన సైరా నరసింహారెడ్డి సినిమాని హిందీలోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మెగాస్టార్ నటనకి మంచి ప్రశంస లభించిన నార్త్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేదని చెప్పాలి. ఇంకా రామ్ చరణ్ అయితే గతంలో అమితాబ్ బచ్చన్ నటించిన ఓల్డ్ క్లాసిక్ జంజీర్ సినిమా రీమేక్ తో హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే కొన్ని నెలల తర్వాత మళ్లీ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబులర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇంకా నటుడిగా కూడా రామ్ చరణ్ కి మంచి ప్రశంసలు దక్కే ఈ సినిమాతో. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాతో మరోసారి బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కొట్టాలని ఉత్సాహంతో ఉన్నారు రామ్ చరణ్. గేమ్ చేంజర్ సినిమా గనక అంచనాలు అందుకుంటే పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు కొల్లగొట్టడం ఖాయమని చెప్పాలి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాని తెలుగు, హిందీ భాషలో విడుదల చేశారు. ఆ సినిమా హిందీలో అంతగా ఆడలేదు. మళ్లీ యువ దర్శకుడైన సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టార్ డ్రామా ఓజు సినిమాతో మరోసారి హిందీలోకి అడుగు పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్. ఇంకా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాని తెలుగు, హిందీ భాషలో ఒకేసారి విడుదల చేశారు. ఈ సినిమా పబ్లిసిటీ కోసం ఎంతో కష్టపడ్డ వరుణ్ తేజ్ ఎన్నో ప్రమోషనల్ యాక్టివిటీస్ లో పాల్గొన్నా కానీ ఈ సినిమా ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే తన తర్వాత సినిమా మట్కాతో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు వరుణ్ తేజ్. ఈ సినిమాలో వరుణ్ తేజ్ 3 విభిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నారు. పాత్ర కోసం బరువు పెంచి లావుగా కనిపిస్తారని తెలుస్తుంది. అలాగే మళ్లీ మెగాస్టార్ చిరంజీవి కూడా విశ్వంభర అనే ఫ్యాంటసీ సినిమాతో తన స్టామినా చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి జానర్ సినిమాలకు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు కాబట్టి ఇందులో విశ్వంభర సినిమా పెద్ద విజయం సాధించే అవకాశాలున్నాయి. మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. మరి క్రేజీ మూవీస్ తో వస్తున్న మెగా హీరోలు బాలీవుడ్ లో వరుస బ్లాక్ బస్టర్ కొడతారని ఆశిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.